ఆలేరు నియోజకవర్గంలోని పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలుగా మారాయని మాజీ ఎమ్మెల్యే సునీత, ఉమ్మడి నల్గొండ డిసిసిబి మాజీ చైర్మన్ గొంగడి మహేందర్ రెడ్డిలు ఫైర్ అయ్యారు. ఈ మేరకు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలపై పోలీసులు తప్పుడు కేసులు బెదిరింపులకు నిరసనగా ఆలేరు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ శ్రేణులతో నిరసన వ్యక్తం చేశారు. ముందుగా అంబేద్కర్ విగ్రహం వద్ద తెలంగాణ తల్లి చిత్రపటం ఉన్న ఫ్లెక్సీకి సునీత, మహేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పాలాభిషేకం చేశారు. ఇక పోలీసు అధికారులు తమ పద్ధతులు మార్చుకోవాలి, లేకుంటే కేటీఆర్తో పాటు 50,000 మందితో నిరసన సభ ఏర్పాటు చేస్తామని గొంగిలి సునీత, మహేందర్ రెడ్డి దంపతులు హెచ్చరించారు. నియోజకవర్గంలో ఈ కాంగ్రెస్ పార్టీ పాలనలో పోలీసు వాళ్ళ దౌర్జన్యాలు ఎక్కువైపోతున్నాయి. పోలీస్ స్టేషన్లు కాంగ్రెస్ కార్యాలయాలుగా మారిపోయినాయి. ఇక్కడ పనిచేసినటువంటి ఎస్ఐలు కావచ్చు, సిఐలు కావచ్చు, ఏసీపీ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇక్కడ స్థానిక శాసనసభ్యునికి తొత్తుగా మారి టిఆర్ఎస్ కార్యకర్తల మీద అక్రమ కేసులు బనాయిస్తూ భయాభ్రాంతులకు గురి చేస్తున్నారు. వాళ్ళ యొక్క కుటిల నీతిని, వారి యొక్క కక్ష సాధింపు చర్యలను ఖండిస్తూ ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన తెలియజేస్తున్నాము. ప్రజలే మీకు శిక్ష వేస్తారు, దయచేసి ఆలోచన చేయండి. ఇట్లా ఇక్కడున్న మరి నిన్ననే ఒక ఒక 4 రోజుల క్రితం సంఘటన జరిగింది. మరి ఒక ఎన్ఆర్ఐ మరి ఉంటే దాన్ని రాత్రి కొంతమంది మరి వాళ్ళని ఏమంటారో, కొజ్జోళ్ళు అంటారో ఏమంటారో తెలియదు, వాళ్ళు ఒక 5-6 గురిని ఇంకో 50 మందిని తీసుకొచ్చి గోశాలను ధ్వంసం చేయడం. ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గంలో పోలీసుల దౌర్జన్యాలు ఎక్కువైపోయినాయి అనే మాట మేము దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. ఇదే పోకడ కనుక కొనసాగితే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం కోసం ఎట్లయితే ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిందో అదే తీరున అవసరమైతే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు మళ్ళొక ఉద్యమ రూపాన్ని తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఈరోజు అన్ని పోలీస్ స్టేషన్లు కూడా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా మారిపోయి ఊరుకో 3 ముగ్గురు ఎమ్మెల్యేలు తయారై బీఆర్ఎస్ పార్టీ నాయకులను టార్గెట్ చేస్తూ ఇబ్బందులు పాలు చేస్తా ఉన్నారు. అక్రమ